నజరేడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున గెస్తమనే సన్నిధి అనే ఈ టీవీ కార్యక్రమంలో పాల్గొని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట వందనాలు శుభాలు తెలియజేయుచున్నాం. మరలా కొద్ది నిమిషాలు మీతో దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి కొన్ని అమూల్యమైన మాటలు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ వర్తమానముల ద్వారా, గెస్తమైన సన్నిధి ద్వారా వినబడుతున్న ఈ మాటల ద్వారా మీరు దీవించబడుతున్నారని, ఆశీర్వదించబడుతున్నారని ఎంతగానో ఆశిస్తున్నాను. అంత మాత్రమే కాక మరి మా పరిచర్ల కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మీరిచ్చుతున్నటువంటి ప్రోత్సాహాన్ని బట్టి కూడా దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు లేఖనాల్లో ఉన్నటువంటి కొన్ని మాటలు మన ధ్యానాంశంలోనికి వెళ్దాం. అపోస్తలుల పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో ఉన్నటువంటి మాటలు కొన్నింటిని మనం ధ్యానం చేద్దాం. మేము శరీరదారులమై నడుచుకున్నను శరీర ప్రకారం యుద్ధము చేయము. మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవై ఉన్నవి అంటున్నాడు. ఇక్కడ పౌలు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, మాకు కొన్ని యుద్ధోపకరణాలు ఉన్నాయి అంటున్నాడు. ఈ యుద్ధోపకరణాలు ఎలాంటివి? మళ్ళీ శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు కాదు, శరీర సంబంధమైనవి కాదు. యుద్ధం అంటే ఈరోజు ఒక దేశానికి ఒక దేశం మీద యుద్ధాలు జరుగుతుంటాయి. ఆ ఇరు దేశాల మధ్య యుద్ధాలు జరగాలంటే వారు కొన్ని వాడవలసినటువంటివి ఉంటాయి. అప్పుడు పాతకాలంలో అయితే యుద్ధాలకు కత్తులు వాడేవారు, డాళ్ళను వాడేవారు. ఆ తర్వాత కాలంలోకి వచ్చిన తర్వాత తుపాకులు వాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన తర్వాత లేటెస్ట్గా మరి మిషన్ గన్స్ వచ్చినాయి, తర్వాత అణుబాంబులు వచ్చినాయి, విషవాయువులు వచ్చినవి. యుద్ధోపకరణాలు వాడవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఓకే, ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే ఇవి శరీర సంబంధమైనవి కాదు అంటున్నాడు. ఓకే, మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమే కాదు దేవుని ఎదుట దుర్గములు పడద్రోయగలిగినటువంటి శక్తి కలిగినవి. అయితే మేము పోరాడుతుంది కూడా శరీర సంబంధ వ్యక్తులతో కాదు. ఈరోజు భద్రశత్రువులు మనకు ఉన్నాయి, ఏంటంటే లోకము, పాపము, సాతాను, వీటితో మనం పోరాడాలి. సో వీటితో పోరాడాలంటే ఈ శరీర సంబంధమైనటువంటివి కాదు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మా దగ్గర ఉన్నాయి అంటున్నాడు బాబు. నిజమేనండి, చాలా ఆశ్చర్యం. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలంటే, యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేల్ ప్రజలు యొర్దాను నది దాటి వెళ్ళిన తర్వాత ఎరికోను వారు జయించాలి. ఎరికోను జయించాలంటే ఎరికో గోడలు పడగొట్టబడి వెళ్ళాలి లోపలికి. ఎరికో గోడలు పగలగొట్టాలంటే సామాన్యమైన విషయం కాదు. దానికి కావలసిన పనిముట్లు ఎన్నో కావాలి, దానికి కావలసిన సామాగ్రి కావాలి. కానీ వారి దగ్గర ఏముందో తెలుసా, అవి ఏమీ లేవు. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది, యెహోషువ గ్రంథము మనం 6వ అధ్యాయం 20వ వచనంలో అనుకుంటా అక్కడ రాయబడిన మాటలు చూసినట్లయితే, దేవుని సన్నిధిలో యుద్ధ సన్నిధులై వారు బయలువెళ్ళి, అంటే బయలుదేరి ఎరుకు గోడలను స్తుతులతో కూల్చరి అని రాయబడింది. దేవుని సన్నిధిలో వారు సిద్ధపడి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి దేవునికి స్తోత్రాలు అర్పించడం ద్వారా ఆ బలమైనటువంటి ఎరుకు గోడలు కుప్పకూలిపోయాయి. సో మా దగ్గర యుద్ధోపకరణాలు ఉన్నాయి. ఆ యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు. ఈరోజు మీతో చెప్పే అంశం కూడా ఏంటంటే, 4 ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మనమందరం కలిగి ఉండవలసినవి ఇవి. మన దగ్గర ఉంటే ఎవరినైనా జయించగలం. ఏ సాతాను రానివ్వండి, ఏ సాతాను శక్తులు రానివ్వండి, అనారోగ్యాలు రానివ్వండి, అపజయాలు రానివ్వండి, ఏ సమస్యలు వచ్చినా వాటిని జయించే శక్తి ఈ యుద్ధోపకరణాలకు ఉన్నాయి. సో వీటిని మనం ధరించుకోవాలి. అవి మన దగ్గర ఉన్నవా లేవా ఒకసారి వాక్యాన్ని ఆధారంగా మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిది ఏంటంటే, యేసుని నామము అనే ఆత్మీయ యుద్ధోపకరణం. మొట్టమొదటిది యేసుని నామం. ఇది చాలా బలమైందండి. యేసు ప్రభువారు ఆయన సిలువ శ్రమ పొంది, సమాధి చేయబడి, 3వ దినాన్ని తిరిగి లేచి ఆయన ఆరోహణం అవుతున్న సమయంలో తన శిష్యులందరినీ పిలిచాడు. అప్పుడు 11 మంది శిష్యులు ఉన్నారు, వారందరూ కూడా యేసు ప్రభు ఎదుకొచ్చారు. ఆయన ఆరోహణం అవుతున్న టైం శిష్యులందరూ అనుకున్నారు,
అబ్బో ఆయన మనల్ని పిలిచాడు, ఆఖరి టైంలో పిలిచాడంటే ఆ రోజు ఏలి యొక్క ఆత్మ ఎలీషా మీదకి ఎలాగొచ్చిందో అలాగే యేసు ప్రభువారు వెళుతూ వెళుతూ అపోస్తలైనటువంటి మా మీద ఇంకా గొప్ప శక్తిని ఇస్తాడు, గొప్ప అభిషేకాన్ని ఇస్తాడు, లేదా మంచి ఫవర్స్ ఇస్తాడు అనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఆసక్తితో 11 శిష్యులు ఆయన ముందుకు వచ్చారు. ఆయన ఆరోహణం అవుతూ ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే మార్కు రాసిన సువార్త 16:17 రాయబడిన మాటను మనం గమనిస్తే నమ్మువారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎలాగనగా నా నామమున దయ్యములు వెళ్ళగొట్టబడతారు, కొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, తర్వాత మరణకరమైనది ఏది త్రాగునో మీకు హాని చేయదు, రోగుల మీద మీరు చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఇలాంటి విషయాలు, ఇలాంటి ఫవర్స్ అన్ని దేవుడిచ్చాడు. అంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడు, మీకు ఇస్తున్నటువంటి గొప్ప గిఫ్ట్, మీకు ఇస్తున్నటువంటి బలమైన సాధనం, బలమైన శక్తి ఏదైనా ఉందంటే దేవుని నామము, యేసుని నామము అనే శక్తితో మీరు బయలువెళ్ళండి, అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు. ఎంత అద్భుతమైన మాటో తెలుసా, ఈ నామాన్ని ధరించుకుని అంటే యేసుని నామము అనే శక్తిని దేవుడు వారికి ప్రసాదించిన తర్వాత వెను వెంటనే జరిగిన కొన్ని అద్భుతమైన కార్యాలు ఉన్నాయి. వారి మేడగది మీద 120 శిష్యులు దేవుని సన్నిధి పెంతుకోస్త దినాన్ని ప్రార్థిస్తున్నప్పుడు, వారందరూ ఆత్మ వశులైనప్పుడు, ఆత్మ వరాలను సంపాదించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ చేత వారిని నింపబడుతున్నప్పుడు, వాక్శక్తిని పొందుకున్నప్పుడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు, ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ చూసి ఇదేమి వింత అని మాట్లాడుకుంటున్న సమయంలో పేతురు లేచి నిలబడి ప్రసంగం చేశాడు. యూదుల గురించి దేవునికి వర్తమానం అందించాడు. అందించినప్పుడు పేతురు అక్కడ దేవునికి వర్తమానం అందించగానే దేవుని నామం పేరిట వారికి వాక్యము చెబుతున్నప్పుడు ఆ వాక్యమునకు అనేక మంది పట్టబడి సుమారు 3,000 అదే టైంలో మారు మనసు పొంది బాప్తిసము తీసుకునిరి అని వాక్యం రాయబడి. ఎంత అద్భుతమైన మాట. పేతురు ఒకప్పుడు పిరికివాడు, దుడుకువాడు. అలాంటి దుడుకు పేతురు, అలాంటి పిరికితనంతో ఉన్న పేతురు ఒక గొప్ప శక్తి వచ్చింది. ఒక ఉద్యోగకరణ ఏంటంటే యేసుని నామం. ఈ నామంతో బయటకు వెళ్ళాడు, ఆయన నామంతో ప్రకటించాడు, ప్రార్థించాడు. ఇక్కడ రాయబడింది కదా, నా నామంలో దయ్యాలు వెలగొడతారు, నా నామంలో రోగిని స్వస్థపరుస్తారు, నా నామంలో అద్భుతమైన కార్యాలు మీరు చేస్తారు, నా నామంలో అనేకులను మార్చగలుగుతారు. అంతే, దేవుని నామాన్ని అక్కడ ప్రకటించాడు. ఒకేసారి 3,000 బాప్తిసం తీసుకున్నారట. కింద భాగంలోనికి వస్తే పేతురును యోహాను శృంగారం అనే దేవాలయంలోనికి వెక్కి వెళుచున్నప్పుడు ఒక పుట్టినప్పటి నుంచి కుంటువాడైనటువంటి ఒక భిక్షగాడు అక్కడ నిలబడి అడుగుతున్నాడు, అయ్యా నాకేమైనా ధర్మం చేయండి అని అంటున్నాడు. అయ్యా మా దగ్గర వెండి బంగారము లేవు, కానీ మా దగ్గర ఒక బలమైన ఉంది. ఏంటి తెలుసా, నజరేయుడని యేసు నామం అనే శక్తి ఉంది. ఓకే, నజరేయుడని యేసు నామం లే అనగానే ఆ చిన్నతన అనగా పుట్టినప్పటి నుంచి కుంటివాడిగా ఉన్నటువంటి వ్యక్తి, ప్రతిరోజు ఆ వ్యక్తిని మోసుకుని వచ్చి అక్కడ కూర్చొని పెట్టి వెళ్ళే ఆ వ్యక్తి దిగ్గున లేచి నడవసాగాను, గొంతులు వేయసాగాను. వారేం చెప్పారు, ఒకటే ఒక మాట, యేసు నామమున ఆజ్ఞాపిస్తున్నాం స్వస్థత పడంతే. దేవుని నామమునకు ఉన్నటువంటి శక్తి అదండి. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా నీ దగ్గర ఇలాంటి బలమైన ఆయుధాన్ని పెట్టుకుని భయపడుతున్నావేమో. పౌలు అదే అంటున్నాడు, మేము శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు మా ఎద్ద లేవు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాల కలిగినటువంటి శక్తి కలిగినటువంటి బలమైన ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి, యుద్ధోపకరణాలు ఉన్నాయి. అదే మొట్టమొదటిది మీ ముందు పంచుకున్నటువంటి యేసుని నామం, దేవుని నామం. ఆయన నామంలోనే శక్తి ఉంది, ఆయన నామంలోనే బలం ఉంది. అపొస్తలుల కార్యములు 4:12 రాయబడిన మాట, మరి ఎవరి వలన రక్షణ కలదు, ఈ నామం వలనే మనకు రక్షణ పొందుతాం, ఆకాశము కింద మనుషుల్లో ఈబడిన మరి ఏ నామము ద్వారా రక్షణ లేదు. 900 క్రితమే యెషయా ఈ ప్రవచనాన్ని ఇచ్చాడు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంటుంది, ఆయన అనేకమైన నామమతి లోకనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిచ్చుడకు తండ్రి, సమాధానమునకు అధిపతి, కర్త ఆయన. సో ఆయన నామం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రజలకు రక్షణ, ఆయన నామం ద్వారా విడుదల, ఆయన నామం ద్వారా విముక్తి, ఆయన నామం ద్వారా స్వస్థత,
ఈరోజు యేసుక్రీస్తు నామమున నువ్వు అడిగితే నీకు స్వస్థత కలుగుతుంది. ఆయన నామమును నువ్వు ఆజ్ఞాపించు, సాతాను శక్తులను ఆజ్ఞాపించు, దైవపు శక్తులను ఆజ్ఞాపించు. నీ బిడ్డలకు జ్ఞానం లేదా? తలవారి మీద తల మీద చేవేశాను యేసయ్య నామంలో నా బిడ్డలకు మంచి జ్ఞానం కలుగును గాక. నీ ఇంట్లో సమాధానం లేదా? నీ ఇంట్లో ప్రార్థన చేయి, యేసయ్య పరిశుద్ధ నామంలో నా ఇంట్లో సమాధానం కలుగును గాక. దుష్టుడు సాతాను శక్తులు శత్రువులు నిన్ను బాధ పెడుతున్నారా? ఆజ్ఞాపించు, యేసుని నామంలో ప్రతి శత్రువు యొక్క సాతాను శక్తులు యేసు నామంలో తొలగిపోవునుగా. కానీ ఆయన నామమును ఆజ్ఞాపించు. అజాను బావుడు గొలియాత్, బలసూరుడు. అలాంటి గొలియాత్ను యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు, అతనితో పోరాడడానికి వెళ్తున్నాడు, చంపడానికి వెళ్తున్నాడు. కానీ దావీదు ఈ శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ధరించుకుని పోవట్ల చాలా సింపుల్గా వెళ్ళిపోతున్నాడు. అతని చేతిలో ఒడిసెలు ఉంది, ఒక 4-5 గురకరాలు ఏరుకున్నాడు అంతే. గొలియాత్ యుద్ధకు వస్తుంటే గొలియాత్ చూసి ఆశ్చర్యపోయాడు. వీడు చూస్తే చిన్నవాడు, వా, ఏ విధమైన యుద్ధోపకరణాలు ఏమీ లేవు, ఎట్లా వస్తున్నాడు అని అడుగుతున్నప్పుడు అక్కడ చక్కని సమాధానం ఇస్తున్నాడండి. మొదటి సమూయేలు గ్రంథము 17:45 దావీదు, నీవు కత్తియు ఈటియు బలిమును ధరించుకుని నా మీదకు వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇస్రాయేల సైన్యములకు అధిపతికి యెహోవా నామం పేరట నీ యొద్దకు నేను వస్తాను. యెహోవా పేరట అంటే దేవుని నామం అనే పేరట నీ యొద్దకు వస్తాను, నా దగ్గర ఉన్న ఆయుధం అదే అని చెప్పి వెంటనే ఆ ఒడిసెలో గురక రాయి వేసి గిరగిర తిప్పి కొట్టగానే ఆ రాయి వచ్చి ఆ గొలియాతు నొసట మీద తగిలింది. వాక్యం రాయబడింది, తగలగానే ఆ వ్యక్తి ఇమ్మీడియట్లుగా వెంటనే కిందన బోర్లా పడిను అని రాయబడింది వాక్యం. ఇక్కడ మనం ఆలోచింపదగినటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా ఒక బలమైన రాయి కానీ లేదా బలమైన వస్తువు కానీ వచ్చి మన నొసట మీద కానీ మన మీద కొట్టిందనుకోండి, ఇలా వ్యక్తి ఏమవుతాడు, ఇమ్మీడియట్గా వెనకబడతాడు. ఎందుకంటే ఫోర్స్ ఇటేపు వచ్చింది కాబట్టి ఆ దెబ్బ వలన, ఆ ఫోర్స్ వలన, స్ట్రోక్ వలన వెనక్కి పడిపోతాడు. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడిన సంఘటన చూస్తే, ఈ రాయి వచ్చి గొలియాత్తు నొసట మీద కొట్టగానే గొలియాత్తు ముందుకు పడ్డాడు, బోర్లా పడ్డాడు. అద్భుతం ఏంటంటే యుద్ధము యెహోవాదే, వెనక బలమైన దేవుని అదృశ్యమైన అస్తము గొలియాత్తును కొట్టగా అతడి కిందన బోర్లా పడెను. దావీదు ఒక సాధన, ఒక పాత్ర మాత్రమే. సో అతడు, ఇదిగో దేవుని నామం పేరట నేను వచ్చాను, యుద్ధం చేయవాడు ఆయనే, ఆయన నామం పేరట నేను యుద్ధం చేస్తున్నానని ఆ రాయిని విసిరాడంతే. కానీ దేవుడు బలమైన అస్తము అతను కొట్టగా కింద పడ్డాడు. గబగబా దావీదు వెళ్ళి తన వరలో ఉన్న కత్తిని తీసుకుని అతని యొక్క తలను వేరే చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఈ మాటలు మీ ముందు ఉంచుతున్నానంటే, దేవుని యొక్క నామం నీ ముందుంది, ఆయన శక్తి కలిగే నామం నీ ముందుంది, దాన్ని చూస్తూనే వెళ్ళు. చూడండి, యుద్ధంలోనికి మన సైనికులు, భారతదేశంలో ఉన్న సైనికులు యుద్ధ భూములు అడిగిపెట్టేటప్పుడట ఏం చేస్తారు తెలుసా, వాళ్ళని కొద్ది దూరం నడిపిస్తారట, మార్చ్ ఫార్వర్డ్ ఉంటుందని, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ ఒక పాట పాడుతూ వాళ్ళని నడిపిస్తూ ఉంటారు. వారి ముందు మన యొక్క జాతీయ జెండా, మన భారతదేశపు జాతీయ జెండాను ఒక వ్యక్తి పెద్దది తన భుజం మీద వేసుకుని నడుస్తూ వెళ్తుంటాడు. ఆ జెండాను వెనక అనుసరిస్తూ నడుస్తూ, ఈ జెండాను చూస్తూ వాళ్ళు నడుస్తుంటారట. అప్పటి వరకు వాళ్ళు ఉన్న పిరికితనం, వాళ్ళు ఉన్న భయం, వాళ్ళు ఉన్న సందేహం అన్నీ కూడా ఈ రెపరెపలాడే మన జాతీయ జెండాను చూడగానే వారి గుండెలన్నీ ఉప్పొంగిపోతాయి. ఎస్, నా దేశం కొరకు నేను పోరాడాలి, నా దేశం కొరకు నా ప్రాణాలు విడిచిపెట్టినా పర్వాలేదు, నా దేశం కొరకు నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా దేశం నాకు ముఖ్యమని చెప్పి ఆ జాతీయ జెండా రెపరెపలాడుతూ ముందు పరిగెడుతున్నటువంటి ఆ జెండాను చూసి వారిలో ఎక్కడ లేని బలము, శక్తి వస్తుందట. ఆ బలముతో యుద్ధ భూమిలోని వారు అడుగు పెడతారు, ప్రాణాలు సైతము కూడా లెక్క చేయకుండా యుద్ధ భూమిలో పోరాడి జయాన్ని సంపాదిస్తారు. ఎస్, ఈరోజు నీ ముందు దేవుడు ఒక ఆయుధాన్ని పెట్టాడు. ఇవి శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనది, దేవుని నామం. మరి ఈరోజు పోరాడుతున్నావా? ఆయన నామంతో ఉచ్చరించి ఏదైనా అద్భుతాన్ని పొందుకుంటా. రెండో విషయం చూద్దాం, 2:5 కొలస్సీయులు రాసిన పత్రిక 3:16 2:5 పేరు ఏంటంటే దేవుని వాక్యము, దేవుని వాక్యం. కొలస్సీయులు రాసిన పత్రిక 3:16 కింద రాయబడింది, మీ హృదయములో దేవుని గూర్చి గానము చేయొచ్చు, సమస్త విధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి, నివసింపనివ్వండి. ఇక్కడ వాక్యములో మనం గమనించినట్లయితే దేవుని వాక్యము, ఆయన వాక్యమైన దేవుడు, వాక్యమే వచ్చిన దేవుడు ఆయన. కాబట్టి దేవుని వాక్యము సమస్తాన్ని జయిస్తుంది. ఎగ్జాంపుల్కు యేసు ప్రభువుని చూద్దాం. ఆయన 40 దినాలు అరణ్యంలో ఉపవాసం ఉండి, ఉపవాస దినాలు పూర్తవగానే సాతాడు వచ్చి శోధించడం ప్రారంభించాడు. 3 శోధనలు పెట్టాడు. ఒకటి ఏంటంటే, ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చమన్నాడు. వెంటనే యేసుప్రభు వారు సమాధానం ఏమిచ్చారు తెలుసా? వాక్యంలోనిదే, మనుషులు రొట్టె వల్ల మాత్రమే కాక దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతున్నాడు. ఎస్, వాక్యముతో, అక్కడ దేవుని వాక్యంతో సాతాను నోరు మూపించాడు. మళ్ళీ అడుగుతున్నాడు, ఆ పైనుంచి ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళి ఈ కిందకు నువ్వు దూకు, దూకుతున్నట్లయితే దేవుని దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయని చెప్పగానే మరలా అంటున్నాడు, దేవుని వాక్యము రాయబడింది, దేవుని శోధించవలదు అని రాయబడింది అనే ఆన్సర్ అక్కడ ఇవ్వడం జరిగింది. 3, ఈ భూలోక రాజ్యాలన్నీ కూడా తీసుకొచ్చి వీటిని చూపించవని నీకు ఇస్తాను, నాకు నమస్కరించినట్లయితే అన్నాడు. ప్రభు అయిన దేవునికే మొక్కాలి తప్ప మరి దేవునికి మొక్కకూడదని నీకు తెలియదా, లేఖనాల్లో రాయబడిన విషయం. అంటే ప్రభువారు శాతాను, శోధనలను జయించడానికి దేవుని వాక్యాన్ని అక్కడ ఎత్తిపట్టుకున్నాడు. దేవుని వాక్యం ఈరోజు బలమైందండి. వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయాలి. నెహెమియా కూడా గోడలు, ఎరుసలేం యొక్క గోడలు పగల కొట్టబడిన తర్వాత ఆ గోడలు తిరిగి పునర్నిర్మాణం కొరకు నెహెమియా నాయకత్వంలో ప్రార్థిస్తున్నప్పుడు వారందరూ ఉపవసించి ప్రార్థిస్తే నెహెమియా ఏం ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా, నీ వాగ్దానం ఇది కదా, నువ్వు మాకు సెలవిచ్చిన మాటలు ఇవి కదా, మేడల నీ కనికరం ఇది కదా, ఎందుకు నీవు కార్యము చేయవు అంటే దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తున్నాడు. వాక్యము బలమైనది. వాక్యము మన జీవితంలో ఉండాలి. వాక్యము ద్వారా మనము జయించగలం. వాక్యము మీ దేవుని క్రీస్తు వాక్యము మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనివ్వండి. ఆయన వాక్యమే ఉన్నాడు, వాక్యము దేవుడైనాడు, కాడ వాక్యం మన హృదయంలో ఉండాలి. అందుకే కీర్తనకాడు కీర్తన గ్రంథంలో రాయబడింది ఏంటంటే, నీ వాక్యము నా హృదయములో నేను దాచుకుంటే నేను పాపము జోలికి పోనంటాడు. అలాగే దేవుని వాక్యం మనకుంటే అది మన త్రోవలకు వెలుగు. దేవుని వాక్యం మన దగ్గర ఉంటే అది మనకు వెలుగునిస్తుంది. దేవుని వాక్యం మనకు నెమ్మదినిస్తుంది. దేవుని వాక్యం మనకు క్షేమాన్నిస్తుంది. దేవుని వాక్యం మనకు బలాన్నిస్తుంది. అనేకమైన అంశాలు రాయబడ్డాయి. ఈరోజు దేవుని వాక్యాన్ని వినలేని వారికి ఉంటారు. వాక్యం వింటే చాలామందికి అనేక రకాల అపశోపాలు వస్తుంటాయి. ఒకసారి పాస్టర్ గారికి ఆ సంఘంలో ఉన్న సహోదరి రాత్రి 1 గంట టైంలో ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఫోన్ తీసుకొని, అయ్యో ఈ టైంలో ఎవరు ఫోన్ చేస్తున్నారని ఫోన్ ఎత్తి హలో అన్నారు. అయ్యారు వందనాలండి, నా పేరు ఇలా, మీ సంఘంలో ఒక సహోదరుని అండి అన్నాడు. అమ్మ చెప్పరా ఏంటి అన్న? అయ్యగారు నాకు నిద్ర రావట్లేదు అయ్యగారు అన్నాడు. వెంటనే ఆయన అసహనంతో అన్నాడు, అమ్మ నిద్ర రాకపోతే నాకెందుకు ఫోన్ చేయడం, ఏ డాక్టర్కో ఫోన్ చేయాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకెందుకు ఫోన్ చేస్తావు అంటే, లేదు కాదు అయ్యగారు, మీరు మందిరంలో సంఘంలో వాక్యం చెప్తుంటే ఎంత ప్రశాంతంగా నిద్ర వస్తుందో తెలుసా, అందుకని 1-3 నిమిషాల వాక్యం చెప్తారని మీకు ఫోన్ చేశాను అన్నాడు. అంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. అంటే చాలామందికి దేవుని మందిరంలో వాక్యం వింటున్నంతసేపు నిద్రపోతున్న వాళ్ళు ఉన్నారు. అంటే వాక్యము వారి హృదయంలోనికి నివసింపకుండా వాక్యాన్ని దోచుకునేవాడు, ఎత్తుకుపోయేవాడు సాతారుడు ఉన్నాడు. అందుకే విత్తువాని యొక్క ఉపమానం కూడా వాక్యములో మన కొరకు ఈవిడిన అంశం కూడా రాయబడుతుంది. వాక్యము మీలో నిలవాలి, ఆయుధం మీలో ఉండాలి. పర్యటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది, ఒకనొక శోధన కాలం రాబోతుందట, ఆ శోధన కాలంలో దేవుని వాక్యమును గైకున్నవాడు తప్పించబడతాడు. ప్రైజ్ ది లార్డ్. 3:5లోనికి వెళ్దాం. మార్కు రాసిన సువార్త 9వ అధ్యాయము 29వ వచనం, అందుకైన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదులుకోవటం అసాధ్యమని వారితో చెప్పాను. 3 ఏంటంటే, 3వ ఆయుధం ఉపవాస కన్నీటి ప్రార్థన. ప్రార్థన అనే ఆయుధం, ఇది చాలా బలమైన ఆయుధం అండి. ప్రార్థన లోక జ్ఞానాలకు అసాధ్యాలు, వైద్య శాస్త్రాలకు అసాధ్యాలు, ఈ లోకంలో దేనికైనా అసాధ్యం ఉంది కానీ ప్రార్థనకు అసాధ్యం. ప్రార్థనతో ఈరోజు జయించినవి, అద్భుతాలు పొందుకున్నవి ఎన్నో ఉన్నాయి. నా వ్యక్తిగతమైన జీవితంలో, నా సంఘ జీవితంలో చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. సో ఇక్కడ వాక్యంలో రాయబడింది, శిష్యులు ఏమని అద్భుతం చేయలేకపోయారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నారు.
వచ్చారయ్యా, మేము ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాం, ఏంటి కారణం, ఎందుకు చేయలేకపోతున్నాం అంటే ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఇది ప్రార్థన వలనే, కింద ఫుట్పోర్ట్లో రాయబడి ఉంది కదా, ఉపవాస ప్రార్థన వలన, అయితే కన్నీటి ప్రార్థన వలనే ఇది వదిలిపోవట అసాధ్యం. ఓకే, ఈరోజు మూడవ శక్తి, మూడో యుద్ధోపకరణం ఏంటంటే ఇక్కడ రాయబడింది ప్రార్థన. ఈ ప్రార్థన కూడా ఎలా ఉండాలో తెలుసా? కన్నీటితో చేసే ప్రార్థన. ఈరోజు ఈ భూలోకంలో నువ్వు విడిచే కన్నీళ్లకు అనేకమైన కన్నీళ్ళు వ్యర్థంగా పోతాయి, కానీ దేవుని కొరకు విడిచే కన్నీళ్ళు ఉంటాయే, అవి ఎప్పటికూ దాచబడి ఉంటాయట బుడ్డులో. కీర్తనలు 56వ సంకీర్తన 8వ వచనంలో రాయబడింది, నీ కన్నీళ్ళు దేవుని సన్నిధిలో దాచబడి ఉంటాయి. ప్రార్థన శక్తివైంది. ఒకసారి ప్రపంచమంతా ఉజ్జీవాన్ని తీసుకొచ్చి సువార్తీకరణ చేసినటువంటి బిలీ గ్రహం గారి దగ్గరికి కొంతమంది జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, టీవీ విలేకరులు అందరూ వెళ్ళి అడగడం మొదలుపెట్టారు. సార్, ఇన్ని ప్రపంచ దేశాలు తిరిగారు కదా, మరి ఇంతమందికి సువార్తను ప్రకటించారు కదా, ఇంతమంది దేవుని సన్నిధికి ఆత్మను నడిపించారు కదా, ఈ విజయం వెనక ఏంటి శక్తి, ఏంటి కారణాలు, ఈ విజయం ఎలా మీరు సంపాదించుకున్నారని వీళ్ళందరూ అడిగితే వెంటనే బిలీ గ్రహం గారు క్వశ్చన్ చెప్పారట. ఇటువంటి గొప్ప విజయాన్ని సంపాదించడానికి, ఇన్ని దేశాలు తిరగడానికి, ఇంత సువార్తీకరణ చేయడానికి నేను వాడుకున్నది 3x3 సూత్రాలు. గబగబ పెన్ తీసుకున్నారు, గబగబ ఆయన ఏం చెప్తారో రాసుకుందాం సిద్ధమన్నారు. ఓకే, మొదటి సూత్రం ప్రార్థన. ఓకే, రాసుకున్నా. 2వ సూత్రం ప్రార్థన. ఆశ్చర్యంగా చూసారు, మొదటి చెప్పేశారుగా. 3వ సూత్రం ప్రార్థన. అందరూ అవాక్కైపోయారు. నా జీవితంలో నేను ఏదైనా సాధించానంటే, ఏదైనా పొందుకున్నానంటే అది ప్రార్థనతో మాత్రమే. ఎస్, ఈరోజు నీ దగ్గర దేవుడు ఒక యుద్ధోపకరణం ఉంది, అదేంటంటే ప్రార్థన. ప్రార్థనతో దేనైనా సాధించగలం. అన్న గుడ్రాలు, పిల్లలు పుట్టరు, పెనన్నాకు పిల్లలు పుడతానే ఉన్నారు, కానీ అన్న రోజు ప్రతిరోజు దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తూనే ఉన్నారు. విడువక 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 ప్రార్థన చేస్తాం. ఈ కన్నీటి ప్రవాహ ప్రార్థన ద్వారా దేవుడు అన్నాను దర్శించాడు. తన గర్భమున రాజులను సైతము అభిషేకించే గొప్ప ఒక ప్రవక్త, ఒక దైవ సేవకుడు సమూయేలును దేవుడు తన గర్భాన్ని ఇవ్వడం జరిగింది. చూడండి, కన్నీటి ప్రార్థనకున్నటువంటి శక్తి. నీల ప్రవాహం చూస్తే నీల ప్రవాహము కింద రాళ్ళు ఉంటాయి. ఆ నీళ్ళ ప్రవహించే కొలది దాని కింద ఉన్నటువంటి రాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. అలాగే నీ కన్నీటి ప్రార్థన ద్వారా బండలాంటి హృదయాలతో ఉన్నటువంటి నీ భర్తలు కానీ, లేకపోతే నీ పిల్లలు కానీ, నీ కుటుంబము కానీ, నీ శత్రువులు కానీ, వారి హృదయాలు కరిగించగలిగిన శక్తి ప్రార్థనకుంది. 4వ ఆయుధం పరిశుద్ధాత్మ అభిషేకం. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట మనం చూసినట్లయితే, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు బలాన్ని పొందుకుంటారు. జకర్యా రాయబడింది ఏంటంటే, 4వ అధ్యాయం 7వ వచనంలో, ఇది ఆత్మ ద్వారా తప్ప మరి దేని ద్వారా జరగదు. ఇది ఆత్మ ద్వారా మాత్రమే దేవుడు కార్యాలు చేస్తాడు. అంటే ఆత్మ పొందుకున్నప్పుడు మనలో బలం వస్తుంది. బైబిల్ గ్రంథంలో సంసోను యొక్క చరిత్రను, సంసోను యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, సంసోను మీదకి దేవుని ఆత్మ దిగిరాగా అతడు గొప్ప బలవంతుడైపోయాడు. ఒక గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగినటువంటి శక్తి సంసోనికి ఇవ్వబడింది. సింహమును ఒక మేకపిల్లను చీల్చినట్టుగా రెండుగా చీల్చగలిగినటువంటి బలము దేవుని ఆత్మ అతని మీదకి దిగిరాగా, ఆఖరి గడిలో అతడు దేవుని యొద్ద నుంచి తప్పుపోయిన తర్వాత కూడా దేవుని ఆత్మ అతని మీదకి దిగిరాగా బలమైన కార్యాన్ని జరిగించినట్లుగా వాక్యం రాయబడింది. సో ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటున్నా, నీ జీవితంలో దేవుని పరిశుద్ధ ఆత్మ అభిషేకం నీ మీద ఉండాలి, నువ్వు గొప్ప శక్తిని పొందుకున్నవాడిగా ఉంటావు. ఈరోజు 4 అంశాలు మీ ముందు ఉంచానండి. ఈ 4 అద్భుతాలు మీ ముందు మరి దాచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పౌలు ఏమన్నాడంటే, మన దగ్గర ఉన్నటువంటి యుద్ధోపకరణాలు ఎలాంటివట, ఎలాంటివి అన్నాడు, శరీర సంబంధమైనవి కాదు కానీ ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణం. ఇది దేవుని ఎదుట దుర్గములను సైతము పడద్రోయ జాల కలిగినటువంటి గొప్ప శక్తి కలిగినవిగా ఉండాలి. సో ఈరోజు మనం అటువంటి బలాన్ని పొందుకోవాలి, క్రీస్తును పోలి ఉండాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలి,
క్రీస్తులో మనం జీవించాలి. యేసుప్రభు శిష్యులు యేసుప్రభువును పోలి నడిచారండి. అందుకే గెస్తెమనే వనంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యులతో యేసుప్రభు వారు ఉంటే అందులో యేసుప్రభు వారు ఎవరో కనుగొనలేకపోయారు. అందుకే ఇస్కరియోతు యూదా ఏం చెప్పాడో సూచన చెప్పాడు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే ఆయనే యేసుక్రీస్తు అని చెప్పాడు. సో కాబట్టి అక్కడ యేసుప్రభు వారితో కలిసి ఉండడం ద్వారా ఆ మహిమ శిష్యులందరికీ కూడా కలిపొచ్చింది. సో కాబట్టి ఈరోజు మనం క్రీస్తుతో కలిసి ఉన్నాం, దేవుల్లో ఉన్నాం, దేవుడు మనకు ప్రసాదించిన వాటన్నిటిని మనం కలిగి ఉండాలి. ఈరోజు చిన్న వాటికి భయపడిపోతున్నామేమో, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా నడవాలి, ఎలా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఎలాగూ నేను ఎదిరించాలి, ఒంటరిగా ఉన్నాను ఎలా ఎదిరించాలి, సాతాను శక్తిని ఎలా ఎదిరించాలి, శత్రువుని ఎలా ఎదిరించాలి, ఎలా నేను బలాన్ని పొందుకోవాలి, ఎలా ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరి దగ్గర నుంచి నా సహాయం వస్తుందని ఎదురు చూస్తున్నాదేమో. ఈ నాలుగు ఆయుధాలు నీకు ఉంటే చాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఏకీభవించు ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు దేవాపోస్తున్న పౌలు ద్వారా ఇచ్చినటువంటి హెచ్చరికలు, మేము శరీర సంబంధమైన వారితో మేము పోరాడటం, ఈ లోకంలో లోకంతో పోరాడాలి, సాతానుతో పోరాడాలి, పాపంతో పోరాడాలి. వీటిని పోరాడాలంటే మాకు ఇచ్చిన నాలుగు ఆయుధాలు, ఆత్మీయ ఆయుధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ ఆయుధాలను ప్రతి బిడ్డలు ధరించుకొని నిజమే నిరుత్సాహాలు అయిపోతున్నారు, ప్రభా జయించాలి, జయ జీవితాన్ని పొందుకోవాలి, అపజయాలు వారి జీవితంలో ఉన్నాయి, ఒంటరితనం వెళుతుంది, ఎలా మేము ఎలా జయించాలి, ఎలా పోరాడాలి, ఎలా ముత్తుకు కొనసాగలించే ప్రశ్నలు ఉన్నారేమో. ఈరోజు వారి జీవితంలో గొప్ప విజయాలు దయచేయనుగాక. ప్రియవని బిడ్డలు, ప్రభా వారి జీవితంలో దేవ గొప్ప జయాలు పొందుకోవాలి. ఎన్నో రకమైన ఆటంకాలు వారి జీవితాలను చుట్టుముడుతున్నాయేమో తండ్రి, ఈరోజే ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో అటువంటి గొప్ప జయకరమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని, బలపరచమని, దీవెన తనింపమని ఈ వాక్యం ద్వారా వారి హృదయాలు పరిశీలించు. ముఖ్యంగా ప్రభా మరి ఈరోజు ఎవరైనా బలహీనలుగా ఈ ప్రార్థనలో ఎక్కిపిస్తున్నట్లయితే యేసు నామంలో వాళ్ళకున్న ప్రతి బలహీనతలో తొలగిపోవును కాక. సాతాను శక్తుల చేత, అపవిత్రాత్మ శక్తుల చేత బాధించబడుతున్న వారు విడుదల పొందును కాక. శత్రు భయముల చేత, మనుషుల భయముల చేత బాధించబడుతున్నారు, ఈ ఆయుధాల ద్వారా గొప్ప జయము కలుగునుగాక. ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల బాధల చేత సతమతమవుతున్న వారు గొప్ప విజయం వాటి నుంచి పొందుకుందునుగాక. నీ నామంలోనే శక్తి, నీ నామంలోనే బలము, నీ నామంలోనే గొప్ప విడుదల. అటువంటి నూతనమైన గొప్ప కార్యాలు వారి జీవితంలో పొందుకునే భాగ్యం దాయిచ్చు. యేసయ్య పుణ్య నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వయసులో మరి ఈ వర్తమానాల ద్వారా మీరు దీవించబడుతున్నారని ఆశపడుతున్నా. ప్రార్థించండి, సహకరించండి. మా మినిస్ట్రీ క్రిస్తమైన ఎవాంజలికల్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థించండి, సంఘాల కొరకు ప్రార్థించండి. దేవుడు ప్రేరేపిస్తే తప్పనిసరిగా మీ సహకారాన్ని అందించండి. ఎవరైనా ప్రార్థన అవసరాలు కావాల్సింటే తప్పనిసరిగా మీ ప్రార్థన అవసరాలను మాకు తెలియచండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. Hallelujah.